హాలెలూయా. లెమ్ము తేజరిల్లుము రైజ్ అండ్ షైన్ అనే కార్యక్రమం ద్వారా మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవాది దేవుడు నాకు కృపనిచ్చినాడు. ఈ దినం దేవుడు మానవులతో ఎలాగూ మాట్లాడతాడు, దేవుడు తన బిడ్డలతో ఎలాగూ మాట్లాడతాడు, విశ్వాసులతో ఎలాగూ మాట్లాడతాడు అని అనేకమైనటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితులు అనేక మంది ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమము చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఆ సందేహాలన్నీ కూడా తొలగిపోవాలని దేవాది దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రార్థనాపూర్వకంగా ఈ సమయంలో నేను వాక్యం ద్వారా మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, వాక్యానుసారంగా దేవుడు ఎలాగో మాట్లాడతాడని నేను మీ ముందుకు వచ్చాను. మూడు రకాలైనటువంటి స్వరాలను మనం వింటాం. ఒకటి దేవుని స్వరం, రెండవది మానవుని స్వరం, మూడవది అపవాది అయిన సాతాను యొక్క స్వరం. ఈ లోకంలో యొక్క మూడే స్వరాలు ఉంటాయి. ఒకటి దేవుని స్వరము, ఒకటి మానవుని స్వరము, మూడవది సాతాను స్వరం. దేవుని బిడ్డలను బలపరచడానికి దేవాది దేవుడు ఆయన స్వరమును వినిపించి వారిని బలపరుస్తాడు. అలాగే మానవులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూచుచున్న వాటన్నిటిని బట్టి వారు చెప్తుంటారు. అది మానస్వరము చూచుచున్న వాటిని బట్టి మాట్లాడతారు తప్ప దైవ నిర్ణయము దేవుని యొక్క మాటలను వారు ఏనాడు కూడా చెప్పరు. అలాగే చూసినట్లయితే సాతాను స్వరం, అపవాది స్వరం వినిపిస్తాడు. నిన్ను నాశనంలోనికి నడిపించడానికి, నిన్ను కృంగజేయడానికి, నిన్ను హింసించడానికి, నిన్ను ఆత్మలు కృంగజేసి నిన్ను దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని విడదీయడానికి అపవాది అబద్ధికుడు. అపవాదికి మరో పేరు అబద్ధమునకు జనకుడు. వాడు ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు, విశ్వాసిని బలహీనపరచడానికి అబద్ధమును చెప్తాడు. కాబట్టి మనం ఈ మూడు స్వరాలలో ఏ స్వరము ఒక విశ్వాసికి కానీ ఒక మనిషిని కానీ జీవింప చేయడానికి, నిత్య జీవంలోనికి నడిపించడానికి కావలసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి, కృంగిన సమయంలో నిన్ను ఉజ్జీవింపపరచడానికి వచ్చేదే దేవుని యొక్క స్వరమై ఉంటున్నది. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో 10 రకాలైనటువంటి విధానములు ఉన్నాయి. ఈ 10 రకాలైనటువంటి విధానాలు నేను ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా నేను ప్రతి ఒక్కటి క్లుప్తముగా సవివరముగా వాక్యానుసారంగా వివరించాలని నేను దేవుని చేత ప్రేరేపింపబడినాను. దేవుడు తన ప్రజలతో ప్రవచనముల ద్వారా మాట్లాడుతాడు. రెండవది ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఆయన ఏర్పరచుకొని ఆయన ఆత్మచేత నింపబడిన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మూడవది దేవుని ప్రజలు కృంగిపోయినప్పుడు, బలహీనపడినప్పుడు దేవుడు దర్శనముల ద్వారా మాట్లాడతాడు. నాలుగవది దేవుడు మెల్లనైన స్వరముతో దేవుడు మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. దేవుడు మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. అనేక సందర్భాలలో ఆయన ప్రజలతో, ప్రవక్తలతో, రాజులతో, బలహీనులతో, బలవంతులతో కూడా మాట్లాడిన దేవుడై ఉంటున్నాడు. అలాగే చూసినట్లయితే దేవుడు అనేకమైనటువంటి భాషల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఆరోగ్యంగా చూసినట్లయితే దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏడవదిగా చూసినప్పుడు దేవుడు దూతల ద్వారా మాట్లాడతాడు. ఆయన యొక్క దూతల ద్వారా దేవుడు దూతలను పంపి తన భక్తులను బలపరచడానికి, బలహీనులను బలపరచడానికి దేవుడు మాట్లాడతాడు. అలాగే 8వదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు అంటున్నాడు. పరిశుద్ధాత్మ మనకు ఆదరణకర్తగా ఉంటాడు, ఉండి మన బలహీన సమయంలో మనల్ని బలపరిచే గొప్ప ఆదరణకర్త. ఈజ్ అ టీచర్ అని మనకు బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుంది. మనకు బోధిస్తాడు, మనకి సరైన సమయంలో ఆయన వాక్యము ద్వారా మనల్ని మాట్లాడతాడు. అలాగే దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా ఈ ప్రవచనాల గ్రంథముగా, ఆయన దేవుని వాక్కులుగా ఉంటున్న ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడే దేవుడు అని. 10వదిగా చూసినట్లయితే దేవుడు వాగ్దానముల ద్వారా మాట్లాడతాడు. అవును, ఆయన వాగ్దానములు నిరీక్షణ కలిగజేసి, ఆయన వాగ్దానములు మనల్ని నిత్యము నడిపించి విశ్వాసముతో ఆ వాగ్దాన ఫలమును అబ్రహాము ఎలాగో పొందుకున్నాడు, అలాగే మనం పొందుకోవడానికి వాగ్దానముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్, మీరందరూ కూడా
ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు లెమ్ము తేజరేలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపచేయాలి, ప్రతి ఒక్కరిని వాక్యపు వెలుగులో వెలిగించాలి, ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపచేసి ఒక సాధనములుగా దేవుని కొరకు తీర్చిదిద్దాలి. వాక్యంలోని మర్మములన్నింటినీ కూడా బయలుపరిచి మర్మమైనటువంటి క్రీస్తును మీ ముందుకు తీసుకొని రావాలని నేను ప్రభు చేత ప్రేరేపించబడ్డాను. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా ప్రవచనముల ద్వారా దేవుడు ఎలాగో మాట్లాడతాడు. ప్రవచనము మనిషిని ఇచ్చను బట్టి కలుగునది కాదు. ప్రవచనము ఎప్పుడు కానీ ఒక వ్యక్తి ద్వారా కానీ, ఒక ప్రవక్త ద్వారా కానీ, ఒక పాస్టర్ ద్వారా కానీ ఎవరు చెప్పినా కూడా ఆ ప్రవచనము అనేది మనిషిని యొక్క ఇచ్చను బట్టి, మనిషిని ఉద్దేశమును బట్టి, మనిషిని ఆలోచనను బట్టి చెప్పేది ప్రవచనము కాదు. వాక్యానుసారంగా మనం చూసినట్లయితే 2 పేతురు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూద్దాం. వాక్యం ఏమంటున్నది? ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. ప్రవచనం ఎప్పుడు కానీ దేవుని మూలముగా కలిగేది, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగేది, దైవావేశము వలన కలిగేదే ప్రవచనము, కానీ మనుషుల ఇచ్చను బట్టి చెప్పేది ప్రవచనము కాదు. నీకు ఇలాగూ జరుగుతుంది, నాకు నీకు అలాగూ జరుగుతుంది అని చెప్పి సోదే మాటలు కాదు. కానీ దేవుని యొక్క ప్రవచనం చాలా స్పష్టమైన, స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి, దేవుని చేత ప్రేరేపింపబడి పలికేదే ప్రవచనం. ఈ ప్రవచనం అనేది చాలా మట్టుకు చాలామంది అనేకమైనటువంటి సందిగ్ధంలో ఉంటాడు. ప్రవచనం ఎలాగూ ఉంటుంది? ప్రవచనము ఎప్పుడు కానీ జరిగిపోయిన వాటి గురించి చెప్పదు. ప్రవచనం ఎప్పుడు జరిగిపోయిన సంగతులను ఎప్పుడు గుర్తించేది ప్రవచనము కానే కాదు. అలాగే చూసినట్లయితే జరుగుచున్న సంగతులను చెప్పేది ప్రవచనం కాదు. జరుగుతున్న సంగతులు అందరూ కూడా మనుషులు గమనిస్తూ ఉంటారు. ఏది జరుగుతుందన్న మనిషిని ఊహను బట్టి చెప్పేది కాదు కానీ ప్రవచనము. ప్రవచనము అనేది రాబో సంగతులను తెలియజేసేది, నీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యాలను, దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క ప్రతి పరిస్థితిలో దేవుడు ఎలాగు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను ఎలాగు సృష్టించినాడు, ఎలాగు బలపరచాలనో, ఎలాగు నిన్ను ఉజ్జీవింపపరచాలనే ఉండేదే ప్రవచనం. ప్రవచనం ఎప్పుడు కానీ నిన్ను కృంగదీసేదిగా ఉండదు. కృంగదీసేది ఎన్నడూ కూడా ప్రవచనము కాదు. నిన్ను బలపరిచేది మాత్రమే ప్రవచనమైనట్టుగా ఉంటుంది. అలాగే మనుషుడు ఎప్పుడు కానీ తన సొంత ఇచ్ఛ వలన, సొంత ఆలోచన వల్ల, సొంత తెలివి వలన తెలియచెప్పేది ఏనాడు కూడా ప్రవచనం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మరొక వాక్యం చూసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, సవివరంగా మనం చూసినట్లయితే, ఆదాము హవ్వలు సాతాను యొక్క స్వరమును విని దేవుని చేత ఆ తోటలో నుండి బయటికి పంపిబడ్డారు. పంపింపబడిన తర్వాత దేవాది దేవుడు వారిని వదిలిపెట్టలేదు. కానీ ఆదాముకు, హవ్వకు, అలాగే సాతానుకు కూడా శాపమును ఇచ్చినట్టుగా చూస్తాను. అప్పుడు దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, సాతానుతో దేవుడు చెప్తున్నాడు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదని చెప్పాను. సాతానును ఎలాగూ దేవాది దేవుడు దాని తల మీద కొడతాడు, తలను చితుక తొక్కుతాడు, దేవుడు ప్రవచన రూపకంగా ఆదికాండంలోనే మనకు ప్రవచనం ద్వారా అది భవిష్యత్తులో జరగబోయేది, అనేక సంవత్సరాలు, వేల సంవత్సరాల తర్వాత నెరవేర్చబోయే వాగ్దానము ఆదికాండం 3వ అధ్యాయంలోని దేవాది దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. దేవుని ప్రవచనం ఎప్పుడు కానీ అప్పుడు జరిగేది, జరిగిపోయినది చెప్పదని వాక్యం ద్వారా మనము స్పష్టంగా తెలుసుకుంటున్నాం. అలాగే చూసినట్లయితే దేవాది దేవుడు యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనము యెషయా ద్వారా మనకు నెరవేర్చబడటం మనము చూస్తాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడు కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. హల్లెలూయా. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు
తోడు అని అర్థం. ఎప్పుడు మనకు తోడుగా, మనం విడవకుండా ఎడబాయకుండా ఆదాము అవల ద్వారా తెగిపోయినటువంటి ఆ సంబంధము తిరిగి పునరుజ్జీవింప చేయడానికి ఇమ్మానుయేలుగా ఆయన కుమారుని మన మధ్యలోనికి పంపించినట్లుగా మనము చూస్తున్నాం. ఇది ప్రవచనము నెరవేర్చ, ఇది ప్రవచనం. అలాగే అనేకమైనటువంటి ప్రవచనానుసారమైనటువంటి గ్రంథంలో మనం ఇంకా అనేకమైన సంగతులు చూద్దాం. అనేక మంది భక్తులు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది న్యాయాధిపతులు, అనేక మంది రాజులు కూడా ప్రవచించినట్లుగా మనము చూస్తాం. ఈ యొక్క ప్రవచనం అనేది ఎప్పుడు కానీ అప్పుడు జరిగేది కాదు, కానీ అప్పుడు జరుగుచున్నది కాదు, కానీ జరగబోయినది కాదు, కానీ రాబోచున్న వాటి గురించి తెలియజెప్పేదే ప్రవచనం అంటుంది. ఈ యొక్క ప్రవచనాలు ఎలాగున్నాయి, మనం ప్రవచనాలను గురించి మనం చూద్దాం. క్రొత్త నిబంధనలో చూసినట్లయితే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే తన శిష్యులకు ప్రవచనానుసారంగా అనేకమైన విషయాలను బోధించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూద్దాం. మత్తయి సువార్త 10:22-23 గట్ల మనం చూసినట్లయితే, మీరు నా నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడెవడు వాడు రక్షింపబడును. హల్లెలూయా. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మనుష్య కుమారుడు ఎలాగూ హింసించబడినాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగూ హింసించబడినారో అలాగే నీవు, నేను, విశ్వాసులము, యేసుక్రీస్తును విశ్వసించిన వారందరూ కూడా హింసించబడతారని, ద్వేషించబడతారని దేవుడు ప్రవచన రూపంగా మనకు తెలియజేస్తున్నాడు. మనకు అలాగే 23వ వచనంలో క్లుప్తంగా చూసినట్లయితే, వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి యొక్క పట్టణంకు పారిపోడు. 2వ రాకడలో దేవాది దేవుడు మనకు సెలవిచ్చినాడు, మీరు అపవాది గర్జించ సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని చెప్పేసి అనేక మందిని హింసించడానికి, అనేక హింసలకు గురి చేసి దేవుని నుండి అందరిని పై తొలగింప చేయాలని, విశ్వాసులను విశ్వాసంలో నుండి తొలగించాలని అనేక ప్రయత్నాలు చేసినప్పుడు ఈ యొక్క 2వ రాకడ గురించినటువంటి ప్రవచనము మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 12 మంది శిష్యులను యేసు ప్రభు శిష్యులుగా చేసుకొని వారిని, ఇంటిని, కుటుంబాలను, సమస్తాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడించినప్పుడు వారికి ఒక సందేహం కలిగింది. ప్రభువా, మేము సమస్తాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించింది కదా, మాకేమి దొరుకుతుంది అని చెప్పి శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఈ యొక్క ప్రవచనాన్ని చెప్పినది. ఇది అప్పుడే నెరవేరింది కాదు, యేసుక్రీస్తు మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు 12 గోత్రములకు ఈ 12 మంది శిష్యులు కూడా తీర్పు తీర్చే వారిగా వారిని నియమిస్తానని ప్రవచన రూపకముగా తెలియజెప్పినటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనం. ఇలాంటిది జరగబో సంగతులను చెప్పేది నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క పయనములో జరగబోయే వాటిని చెప్పేదే ప్రవచనం అయి ఉంటుంది. ఈ యొక్క ప్రవచనానుసారం అంతా కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించి, ప్రవచనము దేవుని నుండి వచ్చిందా, మనుషుల నుండి వచ్చిందా, సాతానమైనటువంటి అబద్ధికుడైనటువంటి అపవాది నుండి వచ్చిందా, జాగ్రత్తగా గమనించవలసిన వారం అయి ఉంటున్నాం. మరొక వాక్యం చూసుకుందాం. 2 సమూయేలు గ్రంథము 24:11-13 మనం చూసినట్లయితే, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు రాజుగా అభిషేకించి రాజుగానే కాకుండా గొప్ప రాజుగా ఆశీర్వదించినాడు. ఆశీర్వదించిన ఆ క్రమంలో ఆయనకు అనేకమైనటువంటి సైన్యం, అనేకమైనటువంటి బలగము, అనేకమైనటువంటి ఐశ్వర్యం, అనేకమైనటువంటి ప్రజలు, అన్ని రకాలైనటువంటి ప్రజలు కూడా ఆయనకు సానుకూలంగా ఉన్నారు. సానుకూలంగా ఉన్నప్పుడు ప్రతి జనాంగంలో ఉన్నటువంటి ఇస్రాయేలు ప్రజలను, అలాగే యూదావారిని లెక్కించడానికి దావీదు ప్రేరేపింపబడినాడు. ప్రేరేపింపబడినప్పుడు ఆయన ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం చూద్దాం, 11వ వచనము. ఉదయంలో దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఏమని సెలవిస్తున్నది చూడండి, నీవు పోయి దావీదుతో ఇట్లను. ఏమని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయంలో నువ్వు ఎదుట పెట్టుచున్నా, వాటిలో ఒకదాని నీవు కోరుకొని నీ ఎడల నీనది నీ మీదికి రప్పించదను అని చెప్పేసి దేవాదేవుడు ప్రవచనము ద్వారా, గాదు ద్వారా దావీదుతో మాట్లాడినట్టుగా చూస్తున్నాము. ఆయన గర్వము చేత ఆ యొక్క
సైన్యాన్ని, ఆ యొక్క ప్రజలను లెక్కించడాన్ని చూసి నాకు ఇంతమంది జనము నన్ను వెంబడిస్తున్నారు, వారికి నేను రాజుగా ఉన్నాననే గర్వము ఆయనలో ప్రవేశించి ఆ సైన్యాన్ని, ఆ యొక్క జనమును లెక్కించడానికి ప్రేరేపించినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా, ప్రవచన ద్వారా గద్దించినట్లుగా చూస్తావు. నువ్వు గర్వించినావు, నీ హృదయంలో గర్వించినావు, కాబట్టి నేను నీకు మూడు విషయాలను జరిగిస్తాను. ఆ మూడింటిలో ఒకదానిని నువ్వు కోరుకో, దానిని మీదికి తీసుకొని వస్తానని చెప్పేసి దావీదు పట్ల జరిగించినట్లు మనం కింది వాచనాలలో చూస్తూ ఉంటే 13వ వచనంలో చూసినట్లయితే, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా. అలాగే రెండోది, నిన్ను తరుముచ్చిన నీ శత్రువుల ఎదుట నీరు లేక నీవు 3 నెలలు పారిపోవడానికి ఒప్పుకొందువా. అలాగే అది కాకుండా మూడవది, నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకొందువా. ఏదో ఒకటి మూడింట్లో నువ్వు తేల్చుకో అని చెప్పేసి ప్రవక్త అయిన గాదు ద్వారా దావీదుకు దేవుడు ప్రవచనాన్ని తెలియజేసినట్లుగా చూస్తాం. ఇలాగ ప్రవచనము దేవుడు ముందు జరగబోయేది వాటిని మాత్రమే తెలియజేస్తాడు. జరుగుతున్న వాటిని చెప్పే దేవుడు కాదు, జరిగిపోయిన వాటిని చెప్పే దేవుడు కాదు. బైబిల్ గ్రంథం అంతా చూస్తే నేను చాలా కొద్ది విషయాలే మీ ముందు క్లుప్తంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ బైబిల్ గ్రంథంలో మీరు చదివినట్లయితే అంటే ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ప్రవచన రూపకంగా చెప్పేదాన్ని కూడా భవిష్యత్తులో జరిగే విషయాలు అన్నట్టుగా మీకు ఈ సమయంలో నేను జ్ఞాపకము చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ రాకడను గురించి కూడా అనేకమైనటువంటి ప్రవచనాలు చెప్పినట్లుగా మనము చూస్తాం. యేసు ప్రభు శిష్యులతో అనేకమైనటువంటి విషయాలు ప్రవచన రూపంగా చెప్పినట్లుగా మనము చూస్తాము. ఆయన 2వ రాకడను గురించి స్పష్టమైనటువంటి ప్రవచనాన్ని శిష్యులకు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి 46 వచనాల వరకు మనం చూసినట్లయితే ఈ యొక్క 16 వచనాలలో కూడా అన్నీ కూడా ఇంకా జరగవలసినవి, జరగబోవునవి దేవుడు చాలా స్పష్టంగా శిష్యులకు బోధించినట్టుగా మనము చూస్తాం. 31వ వచనం, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడవుతాడు. అది ఇంతవరకు నెరవేర్చబడలేదు అని శిష్యులకు తెలియచెప్పినాడు. మీరు భయపడకండి, మనుష్య కుమారుడు శిల్వ కప్పగిస్తాడు, మరణిస్తాడు, 3వ రోజున తిరిగి లేస్తాడు, లేచి తండ్రి కుడి పార్శ్వం మీద ఆసీనుడవుతాడు, మళ్ళీ ఆయన తిరిగి వస్తాడని 2వ రాకడను గురించి, శిలువను గురించి, ఆయన మరణమును గురించి, పునరుత్థానమును గురించి కూడా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనాలు శిష్యులకు తెలియజేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చాలా సవివరంగా చూడొచ్చు. అవన్నీ ఇప్పుడు మనం ధ్యానించడానికి సమయం లేదు, కానీ ప్రవచనం అనేది జరగబో వాటిని గురించినటువంటి సంగతులను తెలియజేసేటువంటిదే ప్రవచనం. నీ నిరీక్షను కోల్పోకుండా, నీ విశ్వాసంలో సన్నగిల్లకుండా, నీ యొక్క హృదయములు చింతించకుండా, బాధించకుండా, అయ్యో నా పరిస్థితి ఏంటి, నా గురి గమ్యం ఏంటి అని కన్ఫ్యూజన్ లేకుండా, అనుమానము లేకుండా, సందిగ్ధము లేకుండా దేవుడు పలికేదే ప్రవచనం అయిటువంటి. అలాగే చివరిగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగింపబడే ముందు చివరిగా గెత్సెమనె తోటలో ఆయన ప్రార్థించినాడు. ఆ గెత్సెమనె తోటలో ప్రార్థించిన తర్వాత రానవారు వచ్చి ఆయనను పట్టుకోవడానికి ఆ కుట్రలో భాగంగా ఉన్నటువంటి యూదా గురించి, ఇస్కరేతు యూదా గురించి దేవుడు యేసుక్రీస్తు ప్రవచనం చెప్పినట్లుగా మనం చూస్తాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 46వ వచనంలో చూసినట్లయితే, లెండి వెళ్దాం అని శిష్యులతో చెప్తున్నాడు. 12 మంది శిష్యులు, 11 మంది మాత్రమే ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి అపవాది చేత ప్రేరేపింపబడిన ఇస్కరేతు యూదా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులతో ఒప్పందము చేసుకొని, యేసుక్రీస్తును అప్పగించడానికి ఒప్పందము చేసుకొని తిరిగి వచ్చినాడు. వచ్చుచున్నప్పుడు వారు సమీపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవచన రూపకంగా జరగబో వాటిని చెప్తున్నాడు. అప్పుడు జరగబోయే సంగతులను గురించి చెప్తున్నాడు. లెండి వెళ్ళుదాము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పినాడు. జరగబోయే వాటిని గురించి చెప్పేదే ప్రవచనం అంటుంది. ఈ యొక్క కార్యక్రమం చూచుచున్న ప్రతి ఒక్కరూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు వినయముగా బతిమాలుకొనిచున్నాను. ఎందుకనంటే ప్రవచనం అనేది దేవుని స్వరమా, ప్రవచనం అనేది మానవ స్వరమా, ప్రవచనం అనేది అపవాది స్వరమా? యేసుక్రీస్తు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరము వినను. మనం ఏ స్వరము వింటున్నాం? మానవ స్వరం వింటున్నామా? దేవుని స్వరం వింటున్నామా?
అపవాది స్వరము వింటున్నాము. మనం వినిన దాన్ని బట్టే మనము ప్రవర్తించే వారమై ఉంటాం. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. ఈ వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటున్నది. ఈ వినడం వల్ల అనేకమైనటువంటి తప్పుడు అలాగే సరైన మార్గాల్లో మనం వెళ్ళడానికి మనకు దేవుడు కృప చూపిస్తాడు. మంచి గురించి వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? మనిషి మాట వింటున్నావా? అలాగే సాతాను స్వరము వింటున్నావా? నువ్వు దేని గురించి వింటున్నావో ఆ వినడం అనేది నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో నీ పైన ప్రభావం చూపించేటువంటిదిగా ఉంటుంది. అందుకని వినుట దేని గురించి వినాలా? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును గూర్చి మాత్రమే నువ్వు అభిషిక్తుడైనటువంటి క్రీస్తు మాటను గురించి వినాలి. మరణాన్ని జయించి, శిలువను జయించి, లోకాన్ని జయించి, తిరిగి జయశీలుడిగా లేచినటువంటి క్రీస్తుని గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, విన్నప్పుడు నీ లోపల విశ్వాసము కలుగుతుంది. అపవాది మాటలు కానీ, ఈ లోకపు మాటలు కానీ నిన్ను దేవుని నుంచి వైదొలిగించేవిగా ఉంటున్నాయి. మనం చూసినట్లయితే ఎందరు ఆయన వైపు చూస్తారు, ఎందరు ఆయన మాట వింటారో వారందరికీ వెలుగు కలుగుతుంది. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కృంగదీసేది ప్రవచనము కాదు, నిన్ను బలహీనపరిచేది ప్రవచనము కాదు, నిన్ను బాధించేది ప్రవచనము కాదు, నీ జరిగిపోయిన సంగతులను తెలియజేసి ప్రవచనము కాదు. కానీ ప్రవచనము దేవుని యొద్ద నుండి వచ్చి నిన్ను బలహీన పరిస్థితుల్లో బలపరిచేది ప్రవచనం. నిన్ను కృంగిపోయినప్పుడు లేవనెత్తేది ప్రవచనము. నీవు మరణానికి లోనైనప్పుడు, నీ యొక్క డాక్టర్లందరూ కూడా నువ్వు మరణ పడక మీద ఉన్నప్పుడు డాక్టర్లందరూ కూడా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చి నువ్వు మరణానికి అయిపోయినావు, నీ సమయం అయిపోయిందని చెప్పినప్పుడు బ్రతికింపచేసేది, జీవింపచేసేది ప్రవచనమై ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క కార్యక్రమం చూచిన ప్రతి ఒక్కరూ ప్రవచనము బలపరిచేదిగా ఉండాలి, జీవము కలగచేసేదిగా ఉండాలి, నిత్య జీవంలోనికి నడిపించేదిగా ఉండాలి, అనేక మందికి వెలుగుగా ఉండేదిగా ఉండాలి, నీలో నుండి జీవజల నదులు ప్రవహించేదిగా ఉండాలి. జీవజల నదులు ఎప్పుడు కానీ నీలో జీవాన్ని ఉజ్జీవింపచేస్తుంది. మన ప్రభు జీవము సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను, దేవుడు ఎలాగో మాట్లాడతాడు, ఈ ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం ప్రవక్తల ద్వారా దేవుడు ఎలాగో మాట్లాడతాడు. అలాగైనటువంటి ఈ యొక్క కార్యక్రమం, మీరు ఈ యొక్క సిరీస్ను అన్ని ఎపిసోడ్లు చూడండి. 10 రకాలుగా దేవుడు ఎలాగో మాట్లాడతాడు, తన ప్రజలతో ఎలాగో మాట్లాడతాడు, అవిశ్వాసులతో ఎలాగో మాట్లాడతాడు, విశ్వాసులతో ఎలాగో మాట్లాడతాడని మీరందరూ కూడా ఈ కార్యక్రమం చూసి బలపరచబడిన వారు ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచండి.